మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. పూర్వం ఒక ముని అరణ్యంలో తపస్సు చేస్తుండేవాడు అన్నమాట. ఆయన తనకి ఎలాంటి కోరికలు లేకుండా చాలా కఠినమైన తపస్సు చేస్తుండేవాడు. ఆయన తపస్సు బాగా చేయడం చూసిన ఒక దేవత ప్రత్యక్షమైంది అన్నమాట. ప్రత్యక్షమయ్యి ఒక దైవ శక్తితో కూడిన ఒక ఫలాన్ని ఇచ్చిందనమాట. ఇచ్చి ఇస్తూ ఆవిడ అంది కదా, నాయన నువ్వు చాలా బాగా ఎలాంటి కోరికలు లేకుండా తపస్సు చేసావు, ఆ తపస్సుకి నేను మెచ్చుకుని ఈ ఫలాన్ని ఇస్తున్నాను. ఈ ఫలాన్ని నువ్వు చేతిలో ఉంచుకుని నువ్వు ఎలాంటి కోరిక కోరినా అది నీకు తీరుతుంది, కాబట్టి నువ్వు దీన్ని తీసుకో అని చెప్పిందనమాట. అయితే ఆ మునికి ఎలాంటి కోరికలు లేవు కాబట్టి ఆయన అనుకున్నాడు, ఈ దేవత నాకు ఈ ఫలం ఎందుకు ఇచ్చిందో తెలియదు, బహుశా నన్ను పరీక్ష చేయడానికి ఇచ్చి ఉంటుంది అని అనుకున్నాడు అనమాట. అనుకుని సరేలే అని తీసుకుని, ఒకటి మాత్రం ఆయన ఏమనుకున్నాడంటే, ఇది నాకు ఉపయోగించడం కంటే నేను ఆ కోరికలు లేవు, నేను ఏ విధంగా ఉపయోగించుకోలేను, కాబట్టి ప్రజలకి ఉపయోగించే విధంగా దీనికి ఏమన్నా మనం ఏర్పాటు చేయాలి అనుకున్నాడు అనమాట. అలా ఆలోచించి ఆయన ఏం చేశాడంటే, ఆ ఫలాన్ని తీసుకెళ్ళి దేశం రాజుగారికి వెళ్ళి ఇచ్చాడనమాట. వెళ్ళేటప్పటికీ ఆయన రాజుగారు చాలా మర్యాద చేసి, స్వామి మీరు ఏ పని మీద వచ్చారు, మీకు ఎలాంటి సాయం కావాలని అడిగాడనమాట. అంటే ఆయన అన్నారు కదా, మహారాజా నాకు ఒక అమర ఫలం దొరికింది, ఒక దేవత ప్రత్యక్షమై ఇచ్చింది, దీన్ని తీసుకుని ఎవరైతే కోరికలు కోరతారో వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. దీనికి ఊరికే తీసుకోవడం కాదు, ఇప్పుడు ఒక వెల కట్టి దానికి తీసుకోవాలి. ఆ పండు తీసుకున్న తర్వాత నీ పని అయిపోతే, నీ పని అయిపోయిన ఒక వారం రోజుల లోపల నువ్వు దాన్ని ఇంకొకరికి నువ్వు కొనుక్కున్న దానికంటే తక్కువ ధరకే అమ్మాలి. అలాగా అమ్మితే నీకు మంచిది, లేదంటే నీ దగ్గరే ఉంచుకుంటే ఒక నీ కోరిక తీరిన వారం రోజుల లోపల నువ్వు కనుక ఎవరికి ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకున్నావు అనుకో, అది నీకు అపాయం కలిగిస్తుంది, కాబట్టి నువ్వు నీ కోరిక తీరిన వెంటనే అది నేను తక్కువ ధరకి వేరే వాళ్ళకి అమ్మాలి, మొట్టమొదటిగా నీకే ఇస్తున్నాను, నువ్వు దీనికి ఎంత చెల్లిద్దావు అనుకుంటున్నావు అని అన్నాడు. అనే రాజుగారికి ఏంటంటే ఒక కోరిక ఉండేది, పక్క ఊరు రాజు, పొరుగు దేశం రాజుని ఎప్పుడు ఆయనతో యుద్ధాలు అవడం, ఎవరు గెలిచేవాడు కాదు, ఆయన గెలిచేవాడు కాదు, ఈయన గెలిచేవాడు కాదు, ఎట్లాగా ఓడించేసి ఆయన రాజ్యం తను తీసుకోవాలన్న ఒక కోరిక ఉండేదన్నమాట. ఆ రాజ్యాన్ని తను ఆక్రమించుకోవాలి, ఆ రాజును ఓడించాలనేసి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, సరే ఈ ఫలాన్ని తీసుకుని ఆ రాజు మీద నేను విజయం సాధిస్తే అప్పుడు నా కోరిక తీరుతుంది, నాకు రాజ్యం వేరే పక్క రాజ్యం కూడా లభిస్తుంది అనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు కదా, మునితో ఒక 100,000 వరహాలు దీనికి చెల్లిస్తాను, ఆ ఫలం దాని శక్తి చూపించిన తర్వాత నేను వేరే వాళ్ళకి అలాగే అమ్ముతాను అని అన్నాడు అనమాట. ఆ ముని అన్నాడు, నువ్వు మటుకు ఈ విషయం నువ్వు ఎవరికి అమ్ముతావో వాళ్ళకి చెప్పడం మర్చిపోకు, వాళ్ళు కూడా వాళ్ళ పని అవ్వగానే వేరే వాళ్ళకి తక్కువ ధరకు అమ్మాలి వాళ్ళు కొన్నదానికంటే, అది మటుకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని ఆయన చెప్పి రాజుగారు ఇచ్చిన 100,000 వరహాలు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆయనకి ఎలాంటి కోరికలు లేవు కాబట్టి ఆ 100,000 వరహాలని బీద వాళ్ళందరికీ పంచిపెట్టి తను మామూలుగా దారిన తాను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ రాజుగారు ఈ ఫలాన్ని తీసుకున్నాడు కదా, అమర ఫలాన్ని, ఆయన ఏం చేశాడంటే ఆ తీసుకున్న కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ పొరుగుదేశం రాజుకి ఈయనకి యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో ఈయన ఆ పొరుగుదేశం రాజుని ఓడించేశారు, ఓడించేసి ఆ రాజ్యాన్ని కూడా తను ఆక్రమించుకున్నాడు అనమాట. ఆయనకి చాలా సంతోషం వేసింది, వేసి ఆ యుద్ధంలో గెలిచిన మొన్నాడు నిండు సభ ఒకటి ఏర్పాటు చేసి ప్రజలందరినీ పిలిచి ఈ అమర ఫలాన్ని వాళ్ళందరికీ చూపించాడనమాట. చూపించి ఈ ఫలం ఎంత గొప్పదో ఇప్పుడు నేను మీకు వేరే చెప్పగలను, ఎందుకంటే నేను యుద్ధంలో గెలిచానంటే దీని మూలంగానే, కాబట్టి దీన్ని ఎవరైనా ధర చెల్లించి నేను కొన్న దానికంటే తక్కువ ధరకి ఇస్తాను, అది మీరు తీసుకుని మీరు ఫలితం పొందొచ్చు,
అలాగే మీరు వేరే వాళ్ళకి మీకు ఫలితం వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మాలి అని చెప్పాడు అనమాట. అయితే ఆ సభలో ఒక సామంత రాజు అనమాట, ఆయన చాలా రోజుల నుంచి దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన అనుకున్నాడు కదా, సరే నేను ఈ ఫలాన్ని తీసుకుని నా జబ్బుని నయం చేసుకుంటాను అని అనుకున్నాడు అనమాట. అనుకుని ఈయన 100,000 రూపాయలకి కొన్నాడు కదా రాజుగారు, ఆయన ఏం చేశారంటే 90,000 వరహాలకి ఆ ఫలాన్ని తీసుకున్నాడు అనమాట. ఆ ఫలం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన దీర్ఘవ్యాధి కాస్త మటుమాయమైపోయింది, అంటే శుభ్రంగా తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయేటప్పటికీ ఆయన చాలా సంతోషించాడు. అదేవిధంగా ఆయన వేరే వాళ్ళకి ఈ రకంగా ఈ అమర ఫలం అనేక మంది చేతులు మారుతూ చాలామంది కొనడం, వాళ్ళు కొన్నదానికంటే తక్కువ ధరకి వేరే వాళ్ళకి అమ్మడం, వాళ్ళ పనులన్నీ అవ్వడం, అంటే వ్యాపారస్తులకి వ్యాపారాల్లో లాభం రావడం, విద్యావంతులకి చదువు, వ్యాధులతో బాధపడే వాళ్ళకి అది నయం కావడం, ఇలా అందరి కోరికలు తీరుస్తూ వచ్చిందనమాట. వచ్చేటప్పటికీ ఆ ఫలం యొక్క విలువ, అంటే ఇప్పుడు 100,000 రూపాయలకి రాజుగారు కొన్నారు కానీ అది రాను రాను దాని విలువ తక్కువకి అమ్మాలి కాబట్టి తక్కువ వచ్చిందనమాట. ఇలా చాలా రోజులు జరిగింది. అయితే ఆ ఊళ్ళోనే పుష్యార్కుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. ఆయనకి పక్షవాతం వచ్చింది పాపం. ఆ పుష్యార్కుడు అంతముందే ఆల్రెడీ ఒకసారి ఈ ఫలాన్ని కొన్నాడు. దేని గురించి అంటే అతని భార్య చాలా జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉంటే ఈ ఫలాన్ని కొని తీసుకోవడం వల్ల ఆమె మృత్యుముఖం నుంచి బయటపడింది, ఆ జబ్బు తగ్గిపోయింది. ఆ రకంగా అతను లాభం పొందాడనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత అతనికి జబ్బు చేసింది. అప్పుడు అనుకున్నాడు, నేను ఈ ఫలాన్ని ఇంతకుముందు తీసుకున్నాను కదా, సరే మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేద్దామా అని, అసలు దీన్ని ధర ఇప్పుడు ఎంత ఉందో అడుగుదాం అనేసి అతను ఆ ఫలా యొక్క ధరని కనుక్కుంటే 2 కాసులకి, అంటే 100,000 వరహాల నుంచి దాని ధర తగ్గిపోతూ 2 కాసులకి తగ్గిపోయింది. తనకి నయమయ్యాక, వ్యాధి నయమయ్యాక ఇంకోళ్ళకి 1 కాసుకు అమ్మాలి. కానీ తను 1 కాసుకు అమ్ముతాడు, కానీ కొనుక్కున్నవాడు మళ్ళీ అమ్మాలంటే కష్టం కదా అతనికి. మళ్ళీ ఒకవేళ అమ్మలేకపోతే తను ప్రమాదంలో పడతాడు కాబట్టి ఏం చేయాలి అనుకున్నాడు అనమాట. అయ్యో నా వల్ల అనవసరంగా అవతల ఇంకొక వ్యక్తి నేను అమ్మిన అతను చాలా కష్టపడతాడు కాబట్టి ఇవన్నీ ఎందుకులే, నేను కొనకుండా నా జబ్బుని ఏదో మందు ఏవో తీసుకుని వైద్యుడి దగ్గర అలాగే నయం చేసుకుందాం అని ఆయన కొనలేదనమాట. కానీ అతని భార్య ఏం చేసిందంటే, కాదు నేను అతనికి తెలియకుండా అనమాట, భర్తకి తెలియకుండా నేను ఆ ఫలాన్ని తీసుకుని నా భర్తకి తగ్గించుకోవాలి అని రోజు ఏం చేసిందంటే తన నౌకర్తో ఆ ఫలాన్ని 2 కాసులు ఇచ్చి కొనుక్కుందనమాట. తన భర్తకి చెప్పలేదు ఎందుకంటే వద్దంటాడు అనేసి. అయితే అతను ఆ నౌకరు ఆ 2 కాసులు ఇచ్చి ఆ ఫలాన్ని తీసుకొచ్చిన తర్వాత భార్య ఏం చేసిందంటే అతనికి చెప్పలేదు, భర్తకి చెప్పలేదు. కానీ పుష్యార్కుడి వ్యాధి ఇలాగా చాలా ఈజీగా నయమైపోయింది అనమాట. అయితే అతనికి తెలియదు కాబట్టి అతను అనుకున్నాడు నేను మందులు తీసుకుంటున్నా కాబట్టి దానివల్ల తగ్గింది అనుకున్నాడు. కానీ ఈ అమర ఫలం యొక్క ఫలితమే అని అతను తెలియలే. కానీ అతని భార్యకి మటుకు ఒక భయం పట్టుకుంది, ఏంటి బాబాయ్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఇతను మనకి ఫలితం వచ్చింది, భర్త వ్యాధి తగ్గింది, కానీ నేను ఇది ఎవరికి అమ్మాలి, ఎవరికైనా అమ్మితే 1 కాసుకు అమ్మాలి, ఆ కాసుకు అమ్మితే వాడు మళ్ళీ అమ్మడం కష్టం అవుతుంది, అతను ప్రమాదంలో పడతాడు కాబట్టి ఏం చేయాలి, సరే ఎవరికి అమ్మను, ఏం వస్తే రాని, దానివల్ల నాకు ఏమన్నా ప్రమాదం వస్తే సరే రాని అనేసి ఆమె ఊరుకుందనమాట, తన దగ్గర పెట్టుకుని ఊరుకుంది. కానీ ఒక భయం, బాబాయ్ ఏ రకంగా నాకు ప్రమాదం వస్తుందో అని ఒక భయం పట్టుకుందనమాట. ఆ భయానికి ఆవిడ కృషించిపోవడం మొదలుపెట్టింది అనమాట. అప్పుడు ఆవిడని చూసి నన్ను ఒకరు అన్నాడు, అమ్మగారు మీరు ఎందుకు ఇలాగా భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు, చాలా మనిషి చాలా కృషించిపోతున్నారు, కారణం ఏంటంటే, అప్పుడు ఆవిడ చెప్పింది కదా, కాదురా నేను ఎక్కువ కాలం బతకను, ఎందుకంటే ఈ అమర ఫలం ఎవరికి అమ్మేటట్టుగా లేదు. అప్పుడు వాడు అన్నాడు కదా, అమ్మ మీరేమి చాలా అవసరం లేదు, మీకు ఎలాంటి ప్రమాదం రాదు, ఎందుకంటే అది మీరు ఎవరికీ అమ్మద్దు,
ఇది నేనే కొనుక్కుంటా, ఒక కాసు ఇచ్చి నేనే కొనుక్కుంటాను. కొనుక్కుని నేను అది ఎలాంటి కోరిక కోరను, నాకు కోరిక కోరితే కదా ఏమన్నా ఫలితం రావడం, దాన్ని ఇంకోటికి ఇవ్వడం. నేను ఏం కోరిక కోరను, కోరకుండా దాన్ని ఒక పెట్టెలో దాస్తాను. అప్పుడు ఏమవుతుంది చూద్దాము. అట్లా ఏం పర్వాలేదు, మీరు మటుకు భయపడకండి, మీరు నాకు ఒక కాసుకి నాకు ఆ ఫలాన్ని ఇవ్వండి అన్నారు. సరే, ఆవిడేం చేసిందంటే ఒక కాసుకి ఆ నౌకరికి ఇచ్చేసింది అనమాట ఈ అమర ఫలాన్ని. వాడేం చేశాడంటే వాడు ఎలాంటి కోరిక కోరుకోలేదు, కోరుకోకుండా దాన్ని ఏం చేశాడంటే ఒక పెట్టెలో పెట్టేశాడనమాట. దాన్ని భద్రంగా దాచాడు, చాలా రోజులు దాని గురించి పట్టించుకోలేదనమాట. తర్వాత అది ఏమైందో కూడా తెలియదు అనమాట. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ ఫలం కనబడలేదు, మాయమైపోయింది. ఎట్లా మాయమైపోయిందో మాయమైపోయింది అనమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఫలం, అమర ఫలం అనేది దైవీ శక్తితో వచ్చింది కదా, అది మనుషుల కోరికలను తీర్చింది, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కోరికలు మనకి లేవనుకోండి, అది దాని పని అయిపోయింది, ఇంకా అది వెళ్ళిపోయింది అనమాట, అది మాయమైపోయింది. అది చెప్పే ఈ కథ, ఈ అమర ఫలం అనే కథ. ఇది 2004 ఈ చందమామలో, అప్పటికి 25 కిందటి కథ అనమాట ఇది. అంటే 2004 25 ముందు అంటే మీరే ఆలోచించుకోండి, అప్పటి కథ అనమాట ఇది. చూడండి ఎట్లా చాలా తమాషాగా ఉంది కదా.